ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇదివరకు చెప్పడం జరిగింది అట్లాగే గౌరవ మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు కూడా గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది మనకి కావాలనేది అది ఎప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు సరే బాగానే ఉంది అంతవరకు అందరూ కూడా మనకి వస్తుంది ప్రత్యేక హోదా వస్తుంది అనే ఫీలింగ్ లో ఉన్నాం తర్వాత ఏమైంది మనకి కేంద్ర ప్రభుత్వంలో ఒక 13th ఫైనాన్స్ కమిషన్ తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది 14వ ఆర్థిక సంఘం ఆర్థిక సంఘం రికమెండేషన్స్ ఏంటి ఆర్థిక సంఘం రికమెండేషన్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకు కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రాలకు కూడా 32% అంతకు ముందు ఇచ్చేది అంటే కేంద్ర ప్రభుత్వానికి 100 కోట్లు వస్తే 32 కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాలకు పంచేది ముందే అడగకుండా కూడా కానీ ఈ 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారము దాన్ని 42% చేయడం జరిగింది 42% దాని మూలాన ఇదివరకు 170,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఈ 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారము సుమారు 2,06,000 రూపాయలు వస్తుంది మనకి అంటే సుమారు 30,000 కోట్ల రూపాయలు మనకి అడిషనల్ గా ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది అది ఒక రికమెండేషన్ రెండో రికమెండేషన్ ఏంటంటే మొత్తం దేశంలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు 11 రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆర్థిక సంఘం రికమెండేషన్స్ ఏంటంటే ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మామూలు రాష్ట్రాలకు కూడా ఏ విధమైన తేడా ఉండకూడదు అని చెప్పి అదొక ఆర్థిక సంఘంలో అదే ఆర్థిక సంఘం వచ్చిన రికమెండేషన్ మనమేమో ఈ 32% నుంచి 42% చేసిన దానికి స్వాగతిస్తున్నాం ఎందుకంటే మనకి డబ్బులు బాగా వస్తున్నాయి 30,000 కోట్లు వస్తున్నాయి అని చెప్పి ఇంకొక రెండో రికమెండేషన్ ఏంటంటే ఇది ఈ ప్రత్యేక హోదా అనేది అంతకుముందు ఇచ్చిన రాష్ట్రాలకు కూడా లేదు ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తున్నారు చేసేశారు కూడా అంటే ఒక పక్కన క్యాన్సిల్ చేస్తున్నప్పుడు క్యాన్సిల్ చేసి అది కూడా పార్లమెంట్ లో పాస్ అయిపోయింది పార్లమెంట్ లో పాస్ అయిపోయిన బిల్లుని ఇప్పుడు మళ్ళీ మనము ఇదివరకు మనం ఇస్తామన్నాం కదా అంటే ఇస్తామన్న మాట వస్తాం కానీ మనకి ఏ రూపంలో మనకి వస్తుంది మనకి కావాల్సింది ప్రత్యేక హోదా లేకపోతే ప్రత్యేక ప్రాజెక్టా మనకి కావాల్సింది ఫైనల్ గా మనకి కావాల్సింది నిధులు డబ్బు మన ఆంధ్ర రాష్ట్రానికి డబ్బు కావాలి తప్పనిసరిగా ఆ అమౌంట్ ఏ విధంగా ఇస్తంది మనకి ఇప్పుడు ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ ఉందో ఎప్పుడైతే రికమెండేషన్స్ ఈ విధంగా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వము మనకి భారతీయ జనతా పార్టీ పార్టీ వైస్ కూడా ఈ దీన్ని స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి స్పెషల్ స్టేట్ గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది పబ్లిక్ లోకి వెళ్ళడానికి ఇది ఒక సాకుగా చూపించి బయటికి ఏదో అడావిడి చేయటము లేకపోతే కొంతమంది వ్యక్తులు సెల్ఫ్ డిక్లేర్డ్ పీపుల్ వాళ్ళు వెనకాల 10 మంది కూడా ఉండరు వాళ్ళు టీవీల్లోకి వెళ్ళి దాని ప్రకారము అది మాకు రాలేదు ఇది మాకు రాలేదు అని చెప్పడం ఆ కార్యక్రమంలో ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మనకి 22,122 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాను ఇది ఒకటే కాకుండా స్పెషల్ అసిస్టెన్స్ ఇది స్పెషల్ అసిస్టెన్స్ కింద ఆల్రెడీ 6,000 సుమారు 6,500 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది ఈ రెండు కూడా ఎక్కడ ఇది ఈ రెండు కూడా ఎక్కడ బైఫర్కేషన్ బిల్లులో లేవు బైఫర్కేషన్ బిల్లులో లేనప్పటికీ కూడా ఇవన్నీ చేస్తుంది తర్వాత మీరు పోలవరం ప్రాజెక్టు చూస్తే నేషనల్ ప్రాజెక్టు కింద పోలవరం ప్రాజెక్టు డిక్లేర్ చేయడం జరిగింది ఈ నేషనల్ ప్రాజెక్ట్ అంటే 70% ప్రాజెక్ట్ ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరించాలి 30% ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఏదైతే ఎప్పుడైతే మనం ప్రత్యేక స్టేట్ కింద భారతీయ జనతా పార్టీ డిక్లేర్ చేసిందో ఆంధ్ర రాష్ట్రానికి 70% కాకుండా 100% కూడా కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బు ఇస్తుంది టోటల్గా అంతేగాని కొంతమంది ఇదేదో బడ్జెట్లో 100 కోట్లే కేటాయించారు ఇంత తక్కువ కేటాయించారు అవన్నీ మీనింగ్లెస్ డిస్కషన్స్ అవన్నీ అవగాహన లేకుండా ఆర్థిక పరమైన బ్యాలెన్స్ షీట్స్ లేకపోతే ఒక టెక్నికల్ నాలెడ్జ్ లేని మూలానే ఇటువంటి అపోహలకి గురవుతున్నారు